లేటెస్ట్ వీడియోస్ కోసం సుదర్శన్ టీవీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన కనబడుతున్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే కొత్తగా మేము అందించే వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి. సుదర్శన్ టీవీ రెసిపీస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం జామ ఆకుల కషాయం తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా మనం ఈ జామ ఆకు జామ పండులో ఉండే ఔషధ విలువల గురించి తెలుసుకుందాం. ఈ జామ పండుని అమృత ఫలం అని అంటారు. ఒక జామ పండులో ఉండే ఔషధ గుణాలు 12 యాపిల్స్లో ఉన్న వాటితో సమానమని ఈ మధ్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి డయాబెటిక్స్కి పనిచేస్తుంది. ఆడవారి మెన్స్ట్రుయేషన్ టైంలో వచ్చే పెయిన్స్కి పనిచేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్కి, వెయిట్ లాస్కి పనిచేస్తుంది. స్కిన్ ప్రాబ్లమ్స్కి పనిచేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. ఈ పండు కానీ ఆకు కానీ మొత్తం ఈ జామలో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కషాయం తయారు చేసే విధానంలోకి వెళ్దాం. ముందుగా మనం ఈ జామ ఆకుల్ని తీసుకోవాలి. నేను ఒక 5 తీసుకున్నాను జామాకులు. వీటిని కడుక్కోవాలి. నేను ముందు పురుగులవి ఇంకా సాల పురుగులు అవి ఏమైనా ఉంటే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ 5 ఆకుల్ని మనం ఒకసారి ప్యూరిఫైడ్ వాటర్లో కడుక్కుందాం. ఈ ప్యూరిఫైడ్ వాటర్ అని అంటే రాగి షీట్తో ప్యూరిఫై చేయటం. అది మా వీడియోస్లో ఉంది, మా సుదర్శన్ టీవీ యూట్యూబ్ ఛానల్ వీడియోస్లో. రాగి షీట్తో ఎలా క్లీన్ చేయాలి అనే విషయం వీడియోస్లో ఉంది, అది చూసి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 150 ml ఆఫ్ వాటర్ తీసుకుందాం. మందపాటి చిన్న పాత్రలో పోసుకుందాం. స్టవ్ వెలిగించుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నీరు మరిగిన తర్వాత ఈ జామాకుల్ని తుంచి వేద్దాం. నీరు మరుగుతోంది. నేను తుంచి పెట్టుకున్నాను. ఈ జామాకుల్ని వేస్తున్నాను. 4 నిమిషాలు మరిగించుకుందాం. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుందాం. తర్వాత 3 నిమిషాలు వెయిట్ చేయాలి. ఆ తర్వాత వేడిగా కానీ చల్లగా కానీ తీసుకోవాలి. ఈలోపు ఈ 3 నిమిషాలు మనం వెయిట్ చేస్తాం కదా, ఈలోపు మనం ఈ కషాయం త్రాగటం వలన వచ్చే ఉపయోగాలు తెలుసుకుందాం. ముందు చెప్పుకున్నవన్నీ పండు ఆకుల్లో ఉండే అవి తీసుకోవటం వలన, పండు తీసుకోవటం ఆకులు మొత్తం వాటిలో ఉండే ఔషధ గుణాలు చెప్పుకున్నాం ముందు. ఇప్పుడు మనం ఈ ఆకుల కషాయం రూపంలో, ఈ ఆకుల్ని కషాయం రూపంలో తీసుకుంటే మనకి కలిగే ఉపయోగాలు తెలుసుకుందాం. ఈ జామ ఆకులు కషాయం రూపంలో తీసుకుంటే నరాల సమస్య, డిస్క్ ప్రాబ్లమ్స్, కొలైటిస్, చికున్గున్యా, క్యాన్సర్, జాయింట్ పెయిన్స్, ఫైబ్రాయిడ్, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఇంకా మొదలైన ప్రాబ్లమ్స్కి పనిచేస్తుందని సూచిస్తున్నారు డాక్టర్ ఖాదర్వల్లి గారు. మరిన్ని వివరములకు డాక్టర్ ఖాదర్వల్లి గారి వీడియోస్ యూట్యూబ్లో లభ్యమవుతున్నాయి, చూసి తెలుసుకుంటారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మనం 3 నిమిషాలు అయిపోయింది, మనం మూత తీద్దాం. ఇప్పుడు ఈ కషాయాన్ని వడగట్టుకుందాం. ఒక కాటన్ క్లాత్లో, శుభ్రమైన కాటన్ క్లాత్లో వడగట్టుకుందాం. ఈ కషాయాన్ని ఆరోగ్య సమస్యని బట్టి సూచించిన ఇతర ఆకుల కషాయాలతో పాటు వారం వారం మార్చి త్రాగవలసి ఉంటుంది. ఈ కషాయాన్ని వేడివేడిగా అయినా తాగొచ్చు, చల్లగా అయిపోయిన తర్వాత అయినా తాగొచ్చు. దీంట్లో కావాలంటే కొంచెం తాటి బెల్లం పాక 1-2 చుక్కలు రుచి కోసం వేసుకోవచ్చు. డయాబెటిక్ వాళ్ళైతే అది కూడా వేసుకోకపోవటమే మంచిది. ఇంకో నేను కొంచెం వేస్తున్నాను.
ఈ తాటి బెల్లం పాకం మా సుదర్శన్ టీవీ యూట్యూబ్ ఛానల్ వీడియోస్లో ఎలా తయారు చేయాలో ఉంది. ఈ తాటి బెల్లం పాకం ఎలా తయారు చేయాలో మా వీడియోస్లో ఉంది, చూసి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. నేను తయారు చేసి పెట్టుకున్నాను, ఇప్పుడు వారం రోజులు అయింది తయారు చేసి పెట్టుకున్నాను. నిల్వ ఉంటుంది, ఇది 10-15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉన్నా ఉండొచ్చు, చెప్పలేము. కంపల్సరీగా 10-15 రోజులు అయితే ఉంటుంది ఈ పాకం. ఇంకా ఈ జామాకుల కషాయం తయారైపోయింది. సిరిధాన్యాలని ఆహారంగా తీసుకుంటూ ఇలా మనకి అవసరానికి ఏ కషాయం అవసరమో ఆ కషాయాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుందాం. ఈ తాటి బెల్లము మరియు సిరిధాన్యాలు ఆన్లైన్లో కొనాలి అనుకునేవారు ఈ వీడియో క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్స్ని ఉపయోగించుకోగలరు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మరవకండి. బెల్ సింబల్ ప్రెస్ చేస్తే మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో పెట్టిన వెంటనే మీకు చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.